హాయ్ హలో, వెల్కమ్ టు లీ ఎంటర్టైన్మెంట్. సమంత ప్రెగ్నెంట్ అయితే సమంతకి యశోదకి సంబంధం ఏంటి, వీటి విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సార్, సమంత నిజంగా ప్రెగ్నెంట్? అసలుకి యశోదకి సమంతకి ఉన్నటువంటి యొక్క లింక్ ఏంటి సార్? అంటే ఇప్పుడే టీజర్ వచ్చింది, శ్రీదేవి మూవీస్ నిర్మించిన యశోద సినిమాలో టీజర్ ఇది. దాంట్లో ఆ ప్రెగ్నెంట్గా డాక్టర్కి వెళ్ళటం వల్ల మీకు ఈ సందేహం వచ్చి ఉంటుంది. ఇక్కడ అనాల్సింది ఏంటంటే సమంత ప్రెగ్నెంట్ అనకూడదు, యశోద ప్రెగ్నెంటా అనాలి. అంటే సమంత ఇన్ యాజ్ అన్నట్టు కాబట్టి యశోద కాబట్టి. మరి యశోద ప్రెగ్నెంట్గా డాక్టర్కి వెళ్తుంది, మొదటి 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటుంది డాక్టర్. అయితే ఇక్కడ సమంత ఎవరి వల్ల ప్రెగ్నెంట్ సార్? సమంత ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అనేది మనకు టీజర్లో చూపించలేదు. కాకపోతే టీజర్లో సస్పెన్స్ క్రియేట్ చేశారు, ఈ 3 నెలలు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నిదానంగా నడవాలంటే అక్కడ పరిగెడుతున్నట్టు చూపించారు, భయపడకూడదంటే ఆవిడ భయపడేట్టు చూపించారు. తర్వాత నీకు పను చాలా భయపడ షాక్ తినకూడదనగానే ఆ షాక్ గురైనట్టు చూపించారు. ఇట్లా కొన్ని ఎలిమెంట్స్ చూపించారు వాళ్ళు. కాబట్టి బరువులు ఎత్తకూడదన్నప్పుడు ఈవిడ బరువులు ఎత్తదు చూపించారు. అంటే ఎవరు అంటే ఏ పని చేసినా దెబ్బ తగలకూడదు అని చెప్పేసి అంటారు. కానీ దెబ్బలు తగలటం, దెబ్బలు ఎదురు ఫైట్ చేయటం అంటే రివర్స్లో చూపించారు. అంటే ఓవరాల్గా ఏంటంటే ఒక సస్పెన్స్ క్రియేట్ అయిపోయింది ఈ యశోద టీజర్ ద్వారా, ఒక సస్పెన్స్ క్రియేట్ చేశారు. అది ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ కానీ వీళ్ళ గురించి ఈ సినిమా బ్యానర్కి, శ్రీదేవి మూవీస్ బ్యానర్కి ఒక ప్రత్యేకత ఉందండి. ఆయన ప్రొడ్యూసర్ శివలింక కృష్ణప్రసాద్ గారు, అంటే మన నటుడు సీనియర్ నటుడు చంద్రమోహన్ గారికి మేనల్డ్ అవుతారు ఆయన. ఆయన 1988లో పెద్దోడు చిన్నోడు సినిమా ద్వారానే నిర్మాతగా సినిమా ఫీల్డ్కి వచ్చారు. ఆ తర్వాత బాలకృష్ణ గారితో ఆదిత్య 369 సినిమా సింగేత శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో 1991 అనుకుంటుంది. ఆ తర్వాత వంశానికి ఒకడు, బాలకృష్ణ గారితో ఎక్కువ సినిమాలు చేశారు వాళ్ళు. అట్లాగే మన ఇమాజిన బ్లఫ్ మాస్టర్, ఎంత మంచివాడు ఎవరో కళ్యాణ్ రామ్తో ఈ సినిమాలు తీశారు. ఆదిత్య 369కి సీక్వెల్ చేద్దామని కూడా ఆయనకు ఆలోచన ఉంది. అలాంటి శ్రీదేవి మూవీ సంస్థ నుంచి వస్తున్న సినిమా, రాబోతున్న సినిమా ఈ యశోద. మరి ఈ సబ్జెక్టు నచ్చి నేను అనుకోవటం ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ సినిమాగా చెప్పాలి ఈ సంస్థకి. శ్రీదేవి మూవీస్ ఇంతవరకు చేసిన సినిమాలో లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఏదీ లేదు. ఫస్ట్ టైం వాళ్ళు అలాంటి సబ్జెక్ట్ టచ్ చేశారు. పైగా దీనికి మణిశర్మ సంగీతం చేశారు. హరి హరీష్ ఇద్దరు డైరెక్టర్లు అనుకుంటా, బహుశా హరి హరీష్ అని పడుతుంది ఇద్దరు డైరెక్టర్లు. ఈరోజు టీజర్ రిలీజ్ అయింది, త్వరలో సినిమా రాబోతుంది. సో ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మనం చూసినటువంటి ఒక ట్రీజర్ లోపల సమంత ప్రెగ్నెంట్ అవ్వడం, తను ఉరకకూడదంటే ఉరకడం, సరిగ్గా నిద్రపోవాలంటే సరిగ్గా షాక్కు రావడం, సో వీటన్నిటిని చూసిన తర్వాత ఈ టోటల్ ట్రీజర్ పేరు మీకు ఎలా అనిపించింది? ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ చేసింది. అంటే రెగ్యులర్ కాన్సెప్ట్లో సాగే సినిమా కాకుండా ఈ మధ్యన సమంత కొద్దిగా బోల్డ్గా చేస్తున్న సినిమాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చూసాం, అవి ఎంత పెద్ద సంచలనమైనవి తెలుసు. అలాగే లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఈ మధ్యన సమంత ఎక్కువగా చేస్తుంది. కాబట్టి మరి సమంతని సరిగా ఉపయోగించుకుని అలాంటి సబ్జెక్ట్ దొరకడంతో ఆవిడనే క్యారెక్టర్గా మంచి యశోదాని లేడీ ఓరియంటెడ్ టైటిల్ ఇది చెప్పాలంటే. అక్కడ శ్రీకృష్ణుడి తల్లి దేవకి అయిన యశోద పెంచింది. మరి ఈ యశోద మరి ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది డ్యూయల్ రోలా అనే సందేహం కూడా క్రియేట్ అవుతుంది. డ్యూయల్ రోల్ కాకపోవచ్చు, కానీ ఒక స్ట్రగుల్ అయ్యే పాత్రలా కనిపిస్తుంది. ఎందుకంటే డాక్టర్ చెప్పిన మాటలకి, ఈవిడ మనకు విజువల్స్ చూపించిన విజువల్స్కి పొందడం లేదు, రివర్స్లో ఉంది పూర్తిగా. అంటే ప్రెగ్నెంట్ లేడీ అంత రిస్క్ చేస్తూ మరి ఇవన్నీ చేయటం అనేది ఒక విధమైన సస్పెన్స్ క్రియేట్ అయిపోయింది. అయితే మీరు అన్నట్టు నిజంగానే అక్కడ సమంత డ్యూయల్ రోల్ అన్న క్వశ్చన్ మార్క్ కూడా మనకు పడుతుంది. ఎందుకంటే అక్కడ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడేమో తన డ్రెస్సింగ్ కానీ తన హావభావం కానీ చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ రిస్క్ చేసే పాత్రకొసరికి ఒక ట్రాక్లో ఉంటూ తను చేసేటువంటి విధానం. సో మీరు అన్నది మేబీ అవకాశం ఉందంటారా? డ్యూయల్ రోల్కి అవకాశం లేదండి, ఇది యశోద అని పెట్టారు కదా, డ్యూయల్ రోల్కి అవకాశం ఉన్నట్టయితే అట్లా బెటర్గా. అంటే యశోద అనే క్యారెక్టరే మెయిన్, దీంట్లో లీడ్, మరి హీరో ఎవరనేది అది చిన్న పాత్ర బహుశా రివీల్ చేయలేదు. అందువల్ల ఆవిడ ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయింది, యశోద ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయింది అనేది ఒక సస్పెన్స్. ఆవిడ భర్త ఎవరు, మరి భర్తే విలనా, ఇలాంటి అంశాలన్నీ దీంట్లో ఉండొచ్చు. యశోదకు సంబంధించినంత వరకు వాళ్ళు ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ చేశారు టీజర్ ద్వారా. ట్రైలర్ వస్తే కొంత ఏమైనా రివీల్ చేస్తారేమో ట్రైలర్లో కొంత ఏమన్నా. మనం టీజర్ చూసాం కాబట్టి టీజర్ అయితే చాలా రీరికార్డింగ్ పరంగా ఎక్సలెంట్గా ఉంది. మణిశర్మ గారు చక్కగా బీజిఎం చాలా బాగా కుదిరింది. ఇందులో మనకు తెలిసిన వ్యక్తులు ఎవరండి ఈ ప్రాజెక్టు వరకు
యశోదగా సంబంధం మనకు తెలుసు, సంగీత దర్శకుడిగా మణిశరం తెలుసు. అయితే డైలాగ్ రైటర్గా మనకి జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ జర్నలిస్టు, రైటరు, ఆయన సినిమా పాటలు కూడా సార్ పొలగొంచి నారాయణ గారు ఈ సినిమాకి డైలాగ్స్ రాసినట్టుగా మనకు తెలుస్తుంది. టైటిల్ కార్డ్స్లో ఆయన పేరు కూడా ఉంది కాబట్టి. డాక్టర్ క్యారెక్టర్ ఇంకొక మెయిల్ క్యారెక్టర్ వేశారు, ఆయన కూడా రెండు మూడు సినిమాలు మనం చూసామండి. అయితే ఆయన ఒక క్యారెక్టర్ తప్ప అసలు ఇక్కడ భర్త ఎవరు అనేది ఇక క్వశ్చన్ మార్క్ పడిపోయింది. సో ఈ భర్త గురించే ఇదంతా ఉండొచ్చు అంటారు సినిమా? భర్త గురించి ఉండకపోవచ్చు నేను అనుకోవటం, భర్త గురించి ఉండకపోవచ్చు. యశోదా ఎందుకు అలా రిస్కులు చేయాల్సి వచ్చింది, ఒక ప్రెగ్నెంట్ లేడీ అలాంటి రిస్క్స్ ఎందుకు చేసింది అనేది ఇక్కడ అది ఆ విలన్ ఎవరు, యశోద దృష్టిలో విలన్ ఎవరు, ఎవరితో ఫైట్ చేసింది ఆవిడ, ఎవరికోసం అంత స్ట్రగుల్ అయింది, ఆ జిమ్లో బరువులు ఎత్తడం కానీ ఆ జిమ్ చేయడం కానీ ఆ సన్నివేశాన్ని మనం చూసాం కదా, ఇదే ఒక పెద్ద సస్పెన్స్ ఈ సినిమాకి. డైలాగ్స్ కూడా పొలగొంచి నాన్న గారు చాలా షార్ప్గా రాశారు డైలాగ్స్లో, మీకు చూస్తే కనిపిస్తుంది సింపుల్ వర్డ్స్ చిన్న చిన్న పదాల్లో చిన్నారాయణ గారు బాగా రాశారు డైలాగ్స్. ఆ టీజర్ ద్వారా మనకు అది కొంత రివీల్ అయింది. అయితే మీరు అన్నట్టు నిజంగానే సమంత కొంత తెలుగు ఇండస్ట్రీ నుంచి కొంచెం దూరం అయిన తర్వాత ఆవిడని బోల్డ్ క్యారెక్టర్స్నే ఎంచుకుంటున్నారు. పుష్ప సినిమాలో ఆ సాంగ్ కావచ్చు, మిగతా అన్నీ కూడా కొద్దిగా బోల్డ్ క్యారెక్టర్స్ నుంచే కొంత కొద్ది వ్యతిరేకత అయితే జరిగింది. బట్ ఈ టీజర్ చూసిన తర్వాత ఎందుకు కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగే అవకాశం ఉందని నాకు ఎందుకు అనిపిస్తుంది మీకు ఎలా? మళ్ళీ సమంతకి రంగస్థలంలో మంచి బ్రేక్ వచ్చింది కదా, అలాగే మొన్న మధ్యన హ్యాయ్ ఓ బేబీ సినిమా, ఓ బేబీలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టరు, ఆ టైప్లోనే ఈ యశోద ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. టైటిల్ రోల్ ఓ బేబీ టైటిల్ రోల్ కదా, ఇట్లా ఇది కూడా అలాంటిదే అనుకుంటున్నాను నేను అనుకోవటం. మొత్తానికి సమంతకి మళ్ళీ ఒక బ్రేక్ యశోద ద్వారా రావచ్చని అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీదేవి మూవీస్ బ్యానర్ వాల్యూ కూడా మనం గమనించాలి, అది మామూలు సినిమాలు చేయలేదు వాళ్ళు, మంచి మంచి సినిమాలు చేశారు, చాలా హిట్ సినిమాలు ఉన్నాయి వాళ్ళ ఖాతాలో. అందులో శివలింగ కృష్ణప్రసాద్ గారు కొద్దిగా సబ్జెక్ట్ పరంగా చాలా కేర్ఫుల్గా ఉంటారు ఆయన. అయితే ఈ మధ్యకాలంలో సమంత గారు కొంచెం స్టోరీ ఎంపికలో కూడా కొద్దిగా మంచి స్టాండర్డ్స్ కూడా తీసుకున్నారని చెప్పేసి అనిపిస్తుంది. సో ఈ యశోద అనేది కొద్దిగా టిపికల్ నేమ్, ఈ టిపికల్ నేమ్కి టిపికల్ స్టోరీ కూడా ఉండబోతుంది. సో స్టోరీ చాలా కరెక్ట్గా ఎంచుకున్నారంటే ఇది కరెక్ట్ స్టోరీలాగా అనిపిస్తుంది. ముఖ్యంగా సమంత క్యారెక్టరైజేషన్ పరంగా ఆవిడ ఎంచుకున్న పాత్రల పరంగా చూస్తే ఒక డిఫరెంట్ క్యారెక్టరు, ఒక డిఫరెంట్ సినిమా కాబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. సో ప్రజలందరికీ కూడా ఈ ట్రీజర్ అనేది చాలా ఒక ఇంటెన్సిటీ అనేది క్రియేట్ చేసింది. సో ఇది ప్రభావం అనేది ఖచ్చితంగా సినిమా మీద హైప్స్ పెంచేదట్టుందంటారు? ఖచ్చితంగా హైప్ పెంచుతుంది. ట్రైలర్ వస్తే కానీ మనకు తెలియదు, ట్రైలర్ కోసం మనం వెయిట్ చేద్దాం. ఓకే, సో ఇదండి ఖచ్చితంగా ట్రీజర్ అనేది ఖచ్చితంగా హైలైట్గా ఉంది. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనేటువంటిది ఖచ్చితంగా ఒక అంచనాకైతే మించిపోతుంది. సో వెయిట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ.